గంగి గోవుపాలు గరికెడైనా చాలు కడివిడైననేమి కరము పాలు అన్నారు కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది లీటర్కు 10,000 రూపాయలు పలుకుతోంది అసలు గాడిద పాలకు అంత డిమాండ్ ఎందుకు ఆ పాలతో ఉపయోగాలు ఏంటి తెలుసుకోవాలంటే స్టోరీ చూడండి మహారాష్ట్రలోని డెగ్లూరికి చెందిన పలువురు సంగారెడ్డిలో గాడిద పాలు అమ్ముతున్నారు 50 మిల్లీలీటర్ల పాలు 100 రూపాయలకు విక్రయిస్తున్నారు గాడిద పాలు దమ్ము ఆయాసం టీబీ వంటి వ్యాధుల నుంచి చిన్నపిల్లలను కాపాడతాయని చెబుతున్నారు ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ గంగి గోవు పాల కంటే గాడిద పాలు మాత్రం చాలా ఖరీదయ్యాయి పిల్లలకు పోస్తే మంచిది గాడిద పాలు ఆయాసం నెమ్ము దగ్గు జలుబు ఉపశమనం ఈ పోతది పాలు తగ్గుతుంది ఈ గాడిద పాలు దీని రేటు ఉండదు 250 ఫిక్స్ రేటు ఇచ్చేది 150 రూపాయల లెక్క జడ్డు మాంస సీసా దగ్గు దమ్ము ఆస్మా గురికకు పిల్లలకు కడుపు నొప్పి పక్క సూలలు పొడ్డు సూలలకు గాడిద పాలు పోస్తే పిల్లలు కూడా ఏడారు 50 రూపాయలు ఇస్తాం చిన్న డబ్బి పిల్లలకు పెద్దలకంటే 100 రూపాయలు దాకా తాపిస్తాం అయితే రోజు ఉదయం పలువురు గల్లీలో తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తున్నారు ఒక గాడిద 1.5 లీటర్ వరకు పాలిస్తుందని రోజు 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని విక్రేతలు చెబుతున్నారు ఒక్క గాడిద ధర 20,000 రూపాయల నుంచి 30,000 వరకు పలుకుతుందని చెబుతున్నారు ఇలా పలువురు మహారాష్ట్రలో గాడిదలు కొని పాలు విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు ఎవరికైనా చెప్పుకున్నవి మీకు చెప్తానే ఉంటారు ఈ గాడిద పాలు చాలా మంచి తల్లి తాపించుకోవాలి పుట్టిన పాపకు వదిలేకుండా దాపబడతా పుట్టిన ఒక రోజుకి గాడిద పాలు తాపిస్తారు ఈ 50 రూపాయలు ఉట్టి పాలు 100 రూపాయలు 150 రూపాయలు గోరజం మందు పాలు వేస్తాం అది కల్పించి దాపించుకుంటే బాగా మంచిగా ఉంటుంది అట్లా 10 గాడిదలు ఉన్నాయంటే ఒక 20 మంది ఒక 30 మందికి దాపిస్తాం రేట్ అంటే ఇది 30,000 40,000 50,000 వరకు నడుస్తున్నది ఇప్పుడు రేటు మామూలుగా గాడిద ఒక 50,000 వరకు ఉంటుంది బలం గాడిద చూస్తే 1,00,000 వరకు ఉంటుంది గాడిద పాలు పిల్లలకు ఎంత వరకు మేలు చేస్తాయో తెలియదు కానీ పలువురు మాత్రం గాడిదలు కొని పాలు అమ్ముతూ జీవనం గడుపుతున్నారు